ఓకే, గుడ్ మార్నింగ్ పీపుల్. మనం ఇప్పుడు లొకేషన్ గుంటూరులో ఉన్నాం అనమాట. సడన్ గా గుంటూరు రావాల్సి వచ్చింది. ఆ వ్లాగ్ కూడా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆల్రెడీ ఒకసారి పెట్టేశాను, సో ఎందుకు మళ్ళీ అదే రిపీట్ చేయడం అని చెప్పి వెంటలేదు. నిన్న నైటే ఇక్కడికి రావడం జరిగింది గుంటూరుకి. ఈ రోజు మన ప్లాన్ ఏంటంటే ఫోటోషూట్కి వెళ్తాం అనమాట. నా ఫ్రెండ్ శామ్యూల్ అని ఒక ఫ్రెండ్ అన్నాడు, తను ఒక కొత్త డిఎస్ఎల్ఆర్ తీసుకున్నాడు. ఇద్దరం కలిసి ఆ కెమెరాని టెస్టింగ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాం. సో చిన్న ఫోటోషూట్ లాగా ప్లాన్ చేసాం. అంటే గుంటూరు నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో అమరావతి రోడ్, అంటే టువర్డ్స్ అమరావతి వెళ్ళే రూట్లో మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయని విన్నాను. అక్కడికి వెళ్ళి ఆ కెమెరాని టెస్ట్ అవుట్ చేసి నా యూట్యూబ్ ఛానల్కి కూడా ఒక బ్యానర్ అయితే చేద్దాం అనుకుంటున్నాను, పైన యూట్యూబ్ పైన బ్యానర్కి. సో దానికోసం కూడా నాకు కొన్ని ఫొటోస్ కావాలి. సో అది కూడా తీసుకొని ఇంకేమన్నా మూమెంట్స్ ఉంటే ఇద్దరం కలిసి షేర్ చేస్తాం మీతో. అండ్ ఫోటోషూట్ అంటే బేసిక్గా మనకి కాస్ట్యూమ్స్ కావాలి అండ్ సో అన్నీ ట్రై చేస్తాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి పెద్దగా ఎక్కువ బట్టలు తెచ్చుకోలేదు, 1 వీకే ఉందాం అని ప్లాన్ చేసుకున్నాం. ఆ 1 వీక్కి సరిపడా బట్టలు మాత్రమే తెచ్చుకున్నాను. సో అవన్నీ ట్రై చేస్తాను, ఏది బాగుంటే అది తీసుకుంటాను. మొత్తానికి షర్ట్స్ అన్నీ ట్రై చేసాను, నాకు అంతగా అనిపించలేదు. ప్రతిదీ వేసుకున్న షర్టే మళ్ళీ వేసుకున్నట్టు అనిపిస్తుంది. సో ఎందుకైనా మంచిదని అన్నీ తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ లొకేషన్ని బట్టి, అక్కడున్న లైట్ని బట్టి, మూడ్ని బట్టి మారుస్తూ ఫొటోస్ దిగుదాం. ప్రస్తుతానికి అయితే సింపుల్గా ఈ టీషర్ట్తోనే బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో టు ఫోటోషూట్. ఓకే, బ్యాగ్, ట్రైపాడ్, మైక్ అన్నీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి శామ్యూల్ దగ్గరికి వెళ్దాం. పదండి. నెచ్చుకో, నా షూస్ అన్నీ కార్లోనే ఉన్నాయి. సో ఆల్ సెట్. అసలు అప్పట్లో ఫోటోషూట్స్ అంటే ఒక బండి మీద ముగ్గురం కలిసి ఎక్కేసి ట్రిపుల్ రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం సరదాగా. ఏదో అప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియా మీద అంత క్రేజ్ లేదు. ఏదో ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేయాలను, అప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా లేదు, జస్ట్ ఫేస్బుక్ ఉండేది. ఇంకా టైంపాస్కి చేసేవాళ్ళం. ఇప్పుడు అది ఎంత సీరియస్ అవుద్దని అసలు అనుకోలేదు. 0. అవసరమైతే నీ కార్ బయటే పెట్టాను, లోపల పెట్టి తీయాలంటే ఇక్కడ పెద్ద పని. అదే మన కార్. కరెక్ట్గా ఇప్పుడు టైం 4 అవుతుంది. సో ఇది పర్ఫెక్ట్ టైం అనుకుంటా. ఇంకొంచెం సేపు ఆగితే సన్సెట్ అవుద్ది. అమ్మా, మొత్తానికి కారులోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు సన్ కొంచెం చాలా బ్రైట్గా ఉంది కానీ కొంచెం సేపు ఆగితే మంచి yellowish లైట్ వస్తుంది, అప్పుడు మంచి సన్లైట్ అది. ఎప్పుడైనా మీరు ఫోటోషూట్స్ తీసుకోవాలనుకుంటే డే టైం అంటే సన్ రైజ్ అయ్యే టైంలో ఆరెంజ్ లైట్ వస్తుంది కదండి, ఆ టైంలో కానీ ఈవినింగ్ అంటే కొంచెం yellowish సన్లైట్ వస్తుంది, ఆ టైంలో కానీ తీసుకుంటే చాలా బెటర్గా వస్తాయి ఫొటోస్. ఎప్పుడైనా సన్లైట్ మన కిందకి ఉండాలి, అంటే మరీ ఆ పైన ఉండకూడదు, జస్ట్ కొంచెం కిందకు ఉండాలి. సో సన్లైట్ ఒక అదే మెయిన్ సోర్స్ లైట్ కాబట్టి మనకి మంచి మంచి ఫొటోస్ తీయొచ్చు. ఇప్పుడైతే మనం శామ్యూల్ దగ్గరికి వెళ్దాం, తను మన కోసం వెయిట్ చేస్తాడు. ఆల్రెడీ చెప్పాను స్టార్ట్ అయ్యానని. శామ్యూల్ దగ్గరికి వెళ్ళి తనను పికప్ చేసుకుని అక్కడ నుంచి మనం అమరావతి రోడ్ వెళ్ళిపోయి ఫోటోషూట్కి వెళ్ళిపోదాం. మీరు ఇదే ఫస్ట్ టైం కనుక ఇక్కడ వచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, ఆల్రెడీ వీడియోస్ పెట్టాను కొన్ని చూడండి, ఏమైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు శామ్యూల్. కానీ ఎంతైనా సొంతూరు ఫీల్ వేరు, ఇంత ఫ్రీడమ్. అసలు ఎక్కడికి వెళ్ళినా మనకంటూ ఒకళ్ళు ఉంటారు, మన అనే ఫీలింగ్ ఉంటుంది ఎంతైనా సొంతూరులో. శామ్యూల్ గురించి చెప్పాలి. శామ్యూల్ అని పిలుస్తుంటే నాకే ఎందుకో చాలా ఫార్మల్గా అనిపిస్తుంది. మేమందరం ముద్దుగా మను అని పిలుచుకుంటాం, తన ముద్దు పేరు మను. సో అందరం మను అని పిలుస్తాం. సో మను గురించి చెప్పాలంటే చాలా ఫన్నీ క్యారెక్టరు, మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. చాలా ఫన్ ఇస్తాడు, మేము అసలు టైం మర్చిపోతాం మనతో. ఎలాంటి పార్టీస్ అయినా, ఎలాంటి
గ్యాదరింగ్స్ అయినా గెట్ టుగెదర్స్ అయినా మనువు లేకపోతే అది ఏదో ఒక పర్సన్ మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. మాక్సిమం ఫ్రెండ్స్ అందరూ ఎటు అటు స్ప్లిట్ అయిపోయారు, ఓన్లీ మేము ఇద్దరే మిగిలాం గుంటూరులో. ఇంకా ఉన్నారు ఫ్రెండ్స్ అంటే రెగ్యులర్గా మీటప్ అయ్యి రెగ్యులర్గా థాట్స్ షేర్ చేసుకొని రెగ్యులర్గా ప్రతి లైఫ్లో ప్రతి స్టెప్ మాట్లాడుకునే పర్సన్స్లో మనం ఒక్కడే మనకి అవైలబుల్లో ఉన్నాడు ఇప్పుడు. మిగతా ఫ్రెండ్స్ అందరూ ఒకడు ఆస్ట్రేలియా అని ఒకడు వియట్నాం అని రకరకాల ప్లేసెస్లో సెటిల్ అయిపోయారు. అండ్ యా నేను గుంటూరు వచ్చిన ప్రతిసారి మనోని కలవకుండా అసలు వెళ్ళను. సో కార్ ఇక్కడ పార్క్ చేద్దాం, మనో దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు, పార్క్ చేద్దాం. ఓకే మనం ఇప్పుడు శామ్యుయల్ దగ్గరికి వచ్చేసాం. తను ప్రజెంట్ వర్క్లో బిజీగా ఉన్నాడు, పార్ట్ టైం గ్రాఫిక్ డిజైనర్ అనమాట. ఏదో చిన్న వర్క్ ఉందంట, కొంచెం బిజీగా ఉన్నాడు. ఒక 10 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. ఏమను 10 మినిట్స్లో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. ఓకే చిన్న చేంజ్ ఏంటంటే మనం కొద్దిగా డ్రెస్ చేంజ్ చేసుకోవాలంట, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సో నేను కూడా కార్ తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేద్దాం. అక్కడ నుంచి ఇద్దరం కలిసి మూవ్ అవుతున్నాం. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. త్వరగా కదలకపోతే లైట్ ఫెయిల్ అయిపోద్ది, ఇంకా ఫొటోస్ వర్స్ట్గా వస్తాయి. లెట్స్ గో అఖిల్ బ్లాగ్స్. ఓకే నోట్ చేసుకోండి. ఎక్కడైనా తెలుసా, బాబాయ్ చెప్తాడా? వీళ్ళ బాబాయ్ని అడగండి, చెప్తాడు. సరేనా అందరు 1, 2, 3, 4 ఫోర్ సబ్స్క్రైబర్స్ రావాలి నాకు. సరేనా? ఓకే మరి బాయ్. ఇప్పుడే కొంతమంది పిల్లలు ఈ కెమెరా చూసి అడిగారు ఏ ఛానల్ ఏంటి అనేది. చెప్పాను వాళ్ళకి సబ్స్క్రైబ్ అవ్వమని. అంతే మన గుంటూరు పిల్లలు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అసలు భయం అనేది ఉండదే మన గుంటూరు వాళ్ళకి. డైరెక్ట్గా వచ్చేసి అడిగాడు, ఏంటి ఏంటిది ఏంటిది అసలు ఆ కెమెరా ఏంటి చేతిలో, ఏంటిది అది, నీ ఛానల్ పేరు ఏంటి, అది ఇది అని చెప్పి అటాక్ చేశారు. క్రేజీ అసలు గుంటూరు అంటే. ఇదే మను వాళ్ళ హౌస్, వాళ్ళ అపార్ట్మెంట్. ఓకే మను ఇస్ బ్యాక్. హాయ్. ఓకే మొత్తానికి మను నేను అయితే స్టార్ట్ అయిపోయాం ఫోటోషూట్కి. అమరావతి రోడ్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నుంచి జస్ట్ ఒక నాకు తెలిసి ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. లైట్ పర్లేదు, బాగానే ఉంది, డీసెంట్ లైట్. ఇంకొంచెం లేట్ అయితే మాత్రం చెప్పలేము, నాయిస్ వచ్చేస్తుంది. మేనేజ్ చేయొచ్చు కానీ షట్టర్ స్పీడ్ తగ్గించుకొని మోషన్ బ్లర్ రావడం లేకపోతే నాయిస్ పెరగడం, ISO పెంచాల్సి వస్తుంది. సో దానివల్ల నాయిస్ వస్తుంది, అలా జరుగుద్ది అనమాట. ఎప్పుడైనా మీరు DSLRతో ఫోటోషూట్ అంటే చాలా గుడ్ కండిషన్, గుడ్ లైట్ కండిషన్స్ ఉన్నప్పుడు ప్లాన్ చేసుకోండి. మర్చిపోయా మనం మన గుంటూరు మీద అద్భుతమైన సాంగ్ వచ్చింది. ఎస్ మన గుంటూరు సాంగ్ అని విజయ్ దేవరకొండ వాళ్ళ బ్రదర్. మంచి ఫీల్ వచ్చింది కదా అసలు, చాలా అసలు ఆ ఫుడ్ ఐటమ్ని ఏరియాని ఇది చేస్తాడు చూడు, ఎక్స్ప్లెయిన్. అబ్బా సీక్వెన్స్ మాత్రం సూపర్ అసలు. అసలు చాలా మంది ఫ్రెండ్స్ చాలా మంది స్టేటస్ లో పెట్టేసి షేర్ చేసేస్తున్నారు. అసలు ఎక్కడ చూసినా అదే, నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా గుంటూరుని హైలైట్ చేస్తా అంటే ఫుల్ టాలీవుడ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా ఒక ఏరియాని అక్కడ ఉన్న ప్లేసెస్ ని డీటెయిల్డ్ గా హైలైట్ చేయడం. అంటే ఇంతకుముందు షూటింగ్లు తీసారు కానీ కొన్ని కొన్ని పిల్ల జమీందార్, ప్రోచే వారు ఎవరు రా ఇలాంటి సినిమాస్ కొన్ని తీసారు కానీ చలో గుంటూరుని హైలైట్ చేసే పాయింట్స్ ఏం లేవు. ఇందులో పర్టికులర్గా ఏరియాస్ పేర్లు ఆ సాంగ్లో యాడ్ చేయడం, ఇంకా అక్కడ ఏ ఫుడ్ అయితే ఫేమస్ ఇలాంటివన్నీ యాడ్ చేసేసరికి కొంచెం ఫీల్ వచ్చింది. సినిమాటోగ్రఫీ అసలు సూపర్ కదా, సింపుల్గా ఉన్నా కూడా భలే తీశారు. బేసిక్గా మన గుంటూరు వాళ్ళు అసలు కెమెరా పెట్టంగానే చూస్తూ ఉంటారుగా, వీళ్ళు ఎలా తీశారు మరి, ఎక్కడ నుంచి తీశారు అసలు అసలు ఎప్పుడు తీశారు కూడా మనకు తెలియదు. అదేంటి ఏంటర్ ఆపోజిట్ రూట్లో వెళ్తున్నా అంటే ఇక్కడ బాబాయ్లే ఆపోజిట్ రూట్లో వెళ్తారు. అదొకటి కనెక్ట్ అయ్యాం కొన్ని కొన్ని. గుంటూరులో జనాల కంటే ఆటోలు ఎక్కువ ఉన్నాయి. జనాల కంటే ఆటోలు ఎక్కువ ఉన్నాయా, ఇలాంటి అసలు కామన్ డైలాగులు గుంటూరులో అవి. మొత్తానికి అమరావతి రోడ్లో ఉన్నాం. ఇక్కడ బాగుంటుంది స్పాట్లన్నీ, చాలా మంచి గ్రీనరీ ఉంటుంది ఎక్కడ చూసినా. కానీ
మన ఫోటోగ్రఫీకి పనికొచ్చే లొకేషన్ ఏదైనా వెతకాలి ఇప్పుడు. ఎక్కడ పడితే అక్కడ తీయొచ్చు, అది మన టాలెంట్. దాని నుంచే ఒక బెస్ట్ ఫోటో ఇవ్వచ్చు, మన దగ్గర బెటర్ లెన్స్ ఉంటే బెటర్. అసలు కెమెరా వెనక ఎవరున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. టైం వచ్చేసి ఇప్పుడు 4:36 అవుతుంది, 6 మినిట్స్లో వచ్చేసాం ఇక్కడికి స్పాట్కి. ఇంకో హాఫ్ అన్ అవర్లో మినిమం ఒక 3-4 ఫొటోస్ అయితే తీయాలి, మంచి ఫొటోస్. అది కూడా బెస్ట్ లైట్తో. ఓకే పర్లేదు, ఇక్కడ ఇప్పుడిప్పుడే సన్సెట్ అవుతుంది, ఇంకొంచెం బ్రైట్నెస్ తగ్గాలి, మరి బర్న్ అయిపోద్ది చాలా. కొంచెం వెయిట్ చేద్దాం, వెళ్ళేటప్పటికి సెట్ అయిపోద్ది లైటింగ్. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది, ప్రపంచానికి దూరంగా మనమే ఉన్నాం, ఇంకా ఎవరు లేరు చుట్టూ అనే ఫీలింగ్ చాలా బాగుంటుంది. అందుకే నేను నైట్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. నైట్స్ అందరూ పడుకున్నారు అనే ఫీలింగ్, నేను ఒక్కడనే లేచున్నాను, నాకెందుకో చాలా పీస్ దొరుకుద్ది ఆ టైంలో. నేను ఆ టైంని ఏదైనా ప్రొడక్టివ్గా యూజ్ చేయాలంటే ఇట్లా ఈ ఫోటోగ్రఫీ టెక్నిక్స్ తెలుసుకోవడం, ఇంకా వీడియో ఎడిటింగ్ గురించి తెలుసుకోవడం అలా చేస్తుంటాను. సో మనం లొకేషన్ దగ్గరికి వచ్చేసాం. ఓ కార్ గీతలు పడతాయి. ఒకప్పుడు మనం వచ్చినప్పుడు ఏం లేవు కదా, అక్కడ దాకా వెళ్ళిపోయాం. ఆ చెట్టు దగ్గర ఆగాం నువ్వు, నేను, రాహుల్. ఓకే ఇప్పుడంతా ఇదైపోయింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువ పెరిగిపోయినాయి వాటర్. వాటర్ అంటే ఏంటంటే చెట్లు. చూద్దాం, వెతుకుదాం. అసలు లొకేషన్తో సంబంధం లేదు మనకి, టాలెంట్ నమ్ముకొని తీసేయాలి ఫోటో. బాగున్నట్టుంది ఇది కూడా, చెప్తా. లాంగ్ లాంగ్ ట్రీస్. ఎస్ అవును, టైం తీసుకుందాం, దిగి అసలు చూసుకుందాం. దిగి ఒకసారి 5 మినిట్స్ స్కాన్ చేసి అబ్జర్వ్ చేద్దాం, దాన్ని బట్టి మనం. ఓకే లెట్స్ డు ఇట్. ఓకే మొత్తానికి ఇదే ఆ లొకేషన్. గుంటూరు నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్లోనే ఉంది, 5-6 కిలోమీటర్స్ నాకు తెలిసి. మాకు అమరావతి రోడ్లో నుంచి జస్ట్ ఒక 6 మినిట్స్ పట్టింది అంతే. మనం ఆల్రెడీ కొన్ని టెస్ట్ షాట్స్ తీసుకుంటున్నాడు. ఎలా వస్తుంది మనం? బాగున్నాం. ఓకే నేను కొంచెం డ్రెస్ చేంజ్ చేసుకుంటాను, టీషర్ట్ మీద వచ్చాను కదా, దీంతో ఏమైనా ట్రై చేద్దాం కొన్ని. ఇంకా ఏమన్నా చూపిస్తాను తనకి, తను చాలా ఎక్స్పర్ట్ ఫొటోస్ తీయడంలో. సో ఏమైనా సజెషన్స్ ఇస్తే నేను నా డ్రెస్ చేంజ్ చేసుకొని దాన్ని బట్టి ఫోటోషూట్లోకి వెళ్దాం. ఓకే ఇప్పుడే ఒక 2-3 ఫొటోస్ అయితే క్లిక్ చేసి చూసాము, అది బాగానే వచ్చింది. కానీ ఇంకొంచెం బెటర్గా ఏమైనా ట్రై చేద్దామని, ఏదైనా బ్యాక్గ్రౌండ్లో ఏదైనా ప్రాప్ లాగా ఏదైనా యూస్ చేద్దామని. ఇక్కడ ఉన్న లొకేషన్లో అక్కడ ఒక గోడ కనిపిస్తుంది కదా మీకు, దాన్ని ఒక బ్యాక్గ్రౌండ్లాగా యూజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో మనం ప్రిపరేషన్లో ఉన్నాడు, సో అక్కడికి వెళ్ళి ఇంకా బెటర్ ఫొటోస్ ఇదని ట్రై చేద్దాం. ఇదంతా మనం లైట్ పోయే ముందే మనం చేసేయాలి, ఇంకా మనకి ఎక్కువ టైం లేదు, చాలా ఫాస్ట్గా చేసేయాలి. ఓ నో మను, ఇక్కడంతా వాటర్ ఉన్నాయి చూడండి. చా ఇక్కడ ఈ వాల్ యూజ్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడ నుంచోలేని, వాల్ పడిపోద్దాం రా, అది నిలిచేలా లేదు. లైట్లే పర్ఫెక్ట్ లైట్ చూడండి, అందుకే నేను లైట్ చాలా ఇంపార్టెంట్ అంటున్నాను. ఈ వీడియో నాకు తెలిసి చాలా బాగా వస్తుంది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఆరెంజ్ ఎల్లోయిష్ ఆరెంజ్ కలర్ బ్యాక్గ్రౌండ్ లైట్ చూడండి. ఇప్పుడు ఇటు చూడండి నా ఫేస్ మీద ఎంత బాగా బ్రైట్గా సాఫ్ట్ లైట్లా వేస్తుంది మీకు. ఇంకోటి ప్లాన్ యువర్ షార్ట్స్, ఎప్పుడైనా మీరు ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు మీకంటూ ఒక ప్లాన్ ఉండాలి, ఫట్ 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 మనం తీసేటట్టు ఉండాలి వెంట వెంటనే. సో ఆల్రెడీ ముందే ఒక ప్లాన్ గీసుకుంటే మాత్రం వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళిపోయి ఇమాజినేషన్ ప్రకారం మీరు ఫొటోస్ తీసేసుకోవచ్చు. సో టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఫోటోగ్రాఫర్కి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సో ఫోటోషూట్ నడుస్తుంది, ఇంకా మేము ప్లాన్ చేసుకున్న షార్ట్స్ అయితే తీసేసాం. క్విక్గా నేను వెళ్ళి నా కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటాను, దీని మీద ఆల్రెడీ ఒక 10 ఫొటోస్ అయితే తీసాము, బెస్ట్ వచ్చాయని అనుకుంటున్నాను నేను. ఇంకా కాస్ట్యూమ్స్ చేంజ్ చేసి చూద్దాం. ఉంది కదా ఏంటి, సో క్విక్లీ నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను.
బ్లాక్ షర్ట్ వేసుకున్నాను. ఈ బ్లాక్ షర్ట్లో ఇది చూడండి, ఈ లేన్ చూడండి. ఈ బ్లాక్ షర్ట్తో గోప్రోతో మంచి షాట్ ఒకటి ప్లాన్ చేసాం, సో అది కూడా చూడండి. బ్యూటిఫుల్గా వచ్చింది షాట్, అది నేనేదైతే అనుకున్నానో మైండ్లో డిట్టో అదే దొరికేసింది. సో నాకైతే ప్రస్తుతానికి ఆ ఫోటోస్ అయితే చాలు. ఇంకా ఇంకేమైనా తీద్దాం మనం, చాలు. ఐ థింక్ డన్ సమ్థింగ్. ఈసారి చాలు, నెక్స్ట్ టైం ఇంకా ఇంకా ఫుల్గా ప్రీ ప్లాన్ చేసుకొని ఒక డే అంతా స్పెండ్ చేసి తీద్దాం అనుకుంటున్నాం. జస్ట్ నాకు ఒక 2 ఫోటోస్ కావాలి, 2 కాస్త 20 తీసాడు మనోడు. నేనైతే హ్యాపీ, చాలా సాటిస్ఫైడ్ మనం. థ్యాంక్ యూ. సన్ కూడా వెళ్ళిపోతున్నాడు, మనం కూడా వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. సో ఫైనల్లీ డన్ విత్ ద ఫోటోషూట్. చాలా బాగా వచ్చింది, రిటర్న్ బయలుదేరాం మళ్ళీ. హౌ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? ఇట్స్ క్వైట్ గుడ్. చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. చాలా బాగా వచ్చాయి. చూద్దాం ఎడిట్ ఫోటోషాప్ తర్వాత. ఫోటోషాప్ చేసి ఎలా ఉంటుంది.